క్వశ్చన్ కాదు, ఇది ఒక చిన్న కాంప్లిమెంట్ అనుకోండి. జనరల్గా ఒక ఫెయిల్యూర్ అవగానే ప్రొడ్యూసర్లు డిసోన్ చేసుకుంటారు, ఒక వారం రోజులు, 10 రోజులు, లేకపోతే 4 రోజులు జనాలకు కనపడకుండా ఉంటే మర్చిపోతారు కదా అనుకుంటారు. బట్ వెరీ ఇంప్రెసివ్, మీరు ఓన్ చేసుకుని రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఏజెంట్కి ఓపెన్గా మాట్లాడగలిగారు, వెరీ ఇంప్రెసివ్ అండి. హోప్ఫుల్ ఇప్పుడు దాకా మంచి ఎండల నుంచి ఇప్పుడు సడన్గా క్లైమేట్ మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమాతో మీది కూడా క్లైమేట్ మారిపోయి కొత్త సీజన్ స్టార్ట్ అవుతుందని హోప్ఫుల్లీ వీఆర్ హోపింగ్. థ్యాంక్ యూ అండి. అనే హోప్ఫుల్లీ ఇక్కడ అంటే సార్, మీరు డైరెక్టర్కి ఆర్టిస్టులకి ఫ్రీడమ్ ఇచ్చి సబ్జెక్ట్స్ చేయడానికి మీరు సపోర్ట్ చేస్తారు. ఏజెంట్ విషయంలో ఏంటి సార్, మీరే నాదే బాధ్యత ఈ ఫెయిల్యూర్కి? మాదే అన్నానండి, నాదే అనలేదు. యాజ్ ఇట్ ఈ బికాజ్ ఇది ఒకటి చెప్పాలండి, ఎవ్రీ వన్ ఈజ్ టార్గెటింగ్ 1 పర్సన్. అందులో నా తప్పు కూడా ఉంది కదా, అందరి తప్పు ఉంది. ఐ మీన్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ హ్యాస్ టు బి బ్లేమ్డ్ ఆర్ టేక్ ద క్రెడిట్. క్రెడిట్ వచ్చినప్పుడు ఇది నా సినిమా, రానప్పుడు ఐ డోంట్ వాంట్ బి దట్ వన్ అండ్ వీ అని చెప్పాను. యాజ్ ఎ టీమ్ వీ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ట్రై టు గివ్ ఎ బెటర్ అవుట్పుట్ నెక్స్ట్ టైం. ఎక్కడెక్కడైతే తప్పులు జరిగినాయో లేకుండా చూసుకోవాలి. అది అందరూ చెప్పేదే, అదే చెప్పాను, అంత మించేం లేదు. ఆనంద్ గారు సార్.